Hi friends, welcome to our channel Telugu Info Media. Dayalu Atmalu anevi nijanga unnaya. Adanta mana bramena. Mari manushuloni bayame edo atita shakti undani namutunda. Asal nijanga unnaya. Unte avi mana kanti kanipinchakapovadan karanam enti. Mari kontamandi matrame vatini chusamani cheptu untaru. Adi entavarku nijam ane vishayalu ee roju manam telusukundam. కానీ కొంతమంది హేతువాదులు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారు. అతీంద్రియ శక్తులు అనేవి ఉన్నాయా? ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల వారు మంచితో పాటు చెడు అనేది ఉందని నమ్ముతారు. మరి భూతం అంటే గతం అని అర్థం. మనిషి మరణించాక మరో జన్మ ఎత్తడానికి మధ్యగల సమయాన్ని దయ్యం అని కొన్ని పురాణాలు నమ్ముతున్నాయి. అందుకే ఆత్మలకు శరీరం అనేది ఉండదు. మనిషి శరీరం పంచభూతాలతో ఏర్పడింది. ముఖ్యంగా మానవ దేహంలో నీరు మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మన శరీరం అనేది కనిపిస్తుంది. ఇక మనిషి మరణించాక శరీరాన్ని విడిచి వాయు రూపంలోకి మారతాడు. అందుకే అవి కంటికి కనిపించవు. కానీ కొందరికి మాత్రం దయ్యాలు ఆత్మలు అనేవి కనిపించడమే కాక వేధిస్తాయట. ఇందుగల కారణాలను కూడా కొందరు జ్యోతిష శాస్త్రజ్ఞులు విశ్లేషించడం జరిగింది. వారి యొక్క జన్మకుండలలో చంద్రుడు బలహీనంగా ఉండటం, చంద్రుడు రాహుతో లేదా కేతుతో కలిసి ఉన్నవారికి ఇలాంటివి కనిపించి వేధిస్తాయని, అంతేకాకుండా వారు కొన్ని రకాల మానసిక శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరికైనా దయ్యాలు కనుక పట్టిపీడిస్తే వారిని ఆవహించినప్పుడు కళ్ళు అనేవి ఎరుపు రంగులోకి మారుతాయి. సాధారణంగా వారి కళ్ళు అనేవి సగం తెరుచుకొని ఉండి సగం మూసుకున్నట్టుగా ఉంటాయంట. అలాని అందరివి కాదు. ఈ రకమైన గ్రహదోషాలు ఉన్నవారు మాత్రమే ఈ రకమైన బాధలకు గురి అవడం జరుగుతూ ఉంటుందంట. సాధారణ కంటే అధికంగా వీరి శరీర ఉష్ణోగ్రత ఉండడం, కోపంగా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి శరీరం నుండి ఒక రకమైన చెమట ఆసన అనేది వస్తూ ఉంటుందంట. మనిషి చనిపోయిన క్షణం నుండి కర్మకాండలు నిర్వహించే వరకు మధ్య ఉన్న స్థితిని ప్రేతాత్మ అంటారు. కాని కొందరు దయ్యాలు ఉన్నాయని, వాటిని వదిలిస్తాం అని లేనిపోని భ్రమలకు ప్రజల్ని గురిచేసి మోసంచేసి వేల కొద్ది డబ్బుల్ని నొక్కేస్తున్నారు. మరి నిజంగా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మనకు కనిపించవు. ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని గ్రహాల కలయిక చంద్రుడు బలహీనంగా ఉన్నవారికి మాత్రమే కనిపించి, పాపం వారు మాత్రం వాటి బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారంట. మరి ఏదైనా మనుషుల్లోనే మంచివాళ్లు చెడ్డవాళ్లు అని ఉన్నప్పుడు, మంచి చేసేది దేవుడు చెడు చేసేది దయ్యం అని కొన్ని అతీత శక్తులు ఉన్నాయని మనం అనుకోవలసిందే. ముఖ్యంగా కోరికలు నెరవేరని వారు ప్రేతాత్మలుగా మారతారని మనం అనేక సినిమాలలో కథల్లో చూస్తూ ఉన్నాం. మంచి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించిన వారు దయ్యాలుగా మారరు అనే నమ్మకం ఉంది. సాధారణంగా కోరికలు తీరక అకాల మరణం పొందిన వారే ఎక్కువగా ఆత్మలుగా మారతారని, ఈ విధమైన కొన్ని గ్రహదోషాలు ఉన్నవారికి అవి పట్టి పీడించడం అనేది జరుగుతూ ఉంటుందని నమ్మడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మంచి అనేది ఉన్నప్పుడు చెడు అనేది కూడా ఉందని మనం నమ్మక తప్పదు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఇమెయిల్లోకి రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.